వ్యూవస్ వెల్కమ్ టు అర్ ఛానల్ ఎగ్జామ్ థాట్స్ మనకి టీఎస్ గురుకుల నుంచి చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి కదా దానిలో భాగంగానే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ అంటాము సో ఈ పోస్ట్కి కూడా మనకు నోటిఫికేషన్ని విడుదల చేశారు రెసిడెన్షియల్ సొసైటీస్లో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండే అలానే బిఎడ్ చేసి ఉంటారో వాళ్ళు నోటిఫికేషన్కి అర్హులు అలానే ప్రతి ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన మనకి మూడు సొసైటీస్లో ఈ నోటిఫికేషన్లో పోస్ట్లు ఇచ్చారు సో వాటికి అర్హతలు ఏంటి డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి అయితే మనకు ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఇరవై నాలుగు మే వరకు వన్ మంత్ టైం ఇచ్చారు మనం అప్లై చేసుకోవచ్చు అండ్ అలానే ఫస్ట్ ఓటీఆర్ చేసుకున్న తర్వాతనే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు మనం వెబ్సైట్లో గూగుల్ వెబ్సైట్ మనకి టీఆర్ఈఐ ఆర్బీ వెబ్సైట్లో ఫస్ట్ మనం ఓటీఆర్ చేసుకున్న తర్వాత ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవచ్చు అండ్ పేపర్ వచ్చేసి పేపర్ వన్ అందరికీ కామన్ ఉంటుంది బైలింగ్ లో ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది మనం మొత్తం త్రీ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ అండ్ పేపర్ త్రీ పేపర్ వన్ వచ్చేసి టూ లాంగ్వేజెస్లో ఉంటుంది పేపర్ టూ అండ్ పేపర్ త్రీ ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది ఎక్సెప్ట్ లాంగ్వేజెస్కి మిగతా అన్ని సబ్జెక్ట్స్కి మనకి పేపర్ టూ అండ్ త్రీ ఇంగ్లీష్లోనే ఇవ్వడం జరుగుతుంది అండ్ మొత్తం మనకి ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది వన్ టూ త్రీ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్లో పెట్టొచ్చు ఆర్ ఆన్లైన్లో కూడా పెట్టవచ్చు అది మనకి ముందుగా వాళ్ళు తర్ ఎగ్జామ్కి ముందు కొన్ని డేస్ ముందు వాళ్ళు మనకి డిక్లేర్ చేస్తారు దెన్ ఇక్కడ మొత్తం మొత్తం మనకి పీజీటీ పోస్టులు పన్నెండు వందల డెబ్బై ఆరు పోస్టులు ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ పీజీటీ పోస్టులు ఉన్నాయి మూడు సొసైటీస్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీలో ట్రైబల్ వెల్ఫేర్లో అలానే జ్యోతిబాపులే తెలంగాణ బీసీ వెల్ఫేర్లో మనకి మొత్తం మూడు సొసైటీస్లో కలిపి పన్నెండు వందల డెబ్బై ఆరు పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ శాలరీ వచ్చేసి మనకి బేసిక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి బేసిక్ శాలరీ ఉంటుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అంటే మనకి బేసిక్కి డిఏ అవన్నీ యాడ్ అయిన తర్వాత కే వరకు మనకి ఇన్హాన్స్ శాలరీ వస్తుంది అండ్ తర్వాత ప్రిస్క్రైడ్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు సో ఈ మూడు సొసైటీస్లో మీరు పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి అప్లై చేయాలి అనుకుంటే మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి పర్టిక్యులర్ సబ్జెక్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండాలి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండాలి ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినా చాలు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ మార్క్స్తో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి అలానే దానితో పాటు ఆర్ కాదు ఇక్కడ కంపల్సరీ పీజీతో పాటు మీరు బీఈడీ చేసి ఉండాలి అండ్ బీఈడీ చేసి ఉండి ఇంటిగ్రేటెడ్ బీఏ బీఈడి అనవచ్చు బీఎస్సి బీఈడీ అనవచ్చు ఆర్ నార్మల్ బీఈడీ అన్న చేసి ఉండాలి అండ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్ బై ఎన్సీటీఈ విత్ ద సబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ పండిట్స్ కూడా తెలుగు పండిట్ ట్రైనింగ్ తీసుకుని ఉన్నారు హిందీ పండిట్ పీజీతో పాటు ఈ పండిట్ ట్రైనింగ్ తీసుకుని ఉంటే కూడా మీరు ఈ పీజీటీ పోస్ట్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు అండ్ ఇక్కడ మనకి ఇంకా డీటెయిల్గా నోటిఫికేషన్ ఇచ్చారు మీరు వెబ్సైట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను వెబ్సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ ఇక్కడ మనకి పీజీటీలో ఏ సబ్జెక్ట్లో ఖాళీలు ఉన్నాయి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ అవసరం అని క్లియర్గా ఇచ్చారు తెలుగు మీరు తెలుగు టీచర్ కావాలంటే తెలుగులో పీజీ చేసి లైక్ హిందీ అంటే హిందీ ఉండాలి ఇంగ్లీష్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్లో మీరు పీజీ చేసి ఉండాలి ఫిజికల్ సైన్స్ అంటే ఇక్కడ ఉన్న అన్ని ఇక్కడ ఉన్న ఇక్కడ వాళ్ళు కోర్సెస్ ఇచ్చారు ఎంఎస్సీలో ఏమేమి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అని అలానే బయాలజికల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ నెక్స్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా ఇక్కడ మీరు ఎవరైనా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి ఉంటే బీఎడ్ కానీ పీజీ కానీ డిస్టెన్స్లో చేసి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఫీ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మీరు పోజ్ పీజీటీకి అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ ఫీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మీరు చెల్లించాలి అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్ క్యాండిడేట్స్కి అయితే మీరు సిక్స్ హండ్రెడ్ రూపీస్ చెల్లించి అప్లికేషన్ చేసుకుంటే చాలు మోడ్ ఆఫ్ పీ పేమెంట్ అండ్ ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఓటీఆర్ చేసుకున్న తర్వాత ఇవి అప్లై చేసుకోవాలి అండ్ సెంటర్స్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ మనకి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో అండ్ బోర్డ్ మీకు మనకి హాల్ టికెట్లో తెలియజేస్తుంది మోస్ట్లీ అయితే జిల్లా యొక్క హెడ్ క్వార్టర్స్లో మనకి సెంటర్స్ ఉంటాయి హౌ టు అప్లై అనేది ఫస్ట్ మనం ఓటీఆర్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్లోకి వెళ్ళి తర్వాత అప్లికేషన్ ఫామ్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇన్ని స్టెప్స్లో అప్లికేషన్ ఉంటుంది అండ్ అప్లికేషన్ ఎలా చేయాలి అని కూడా నేను క్లియర్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మనకి మీ అప్లికేషన్ ఫామ్ చేసేటప్పుడు మీ దగ్గర ఉండవలసింది ఇవన్నీ అండ్ తర్వాత ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత కూడా ఈ సర్టిఫికెట్స్ అన్నీ మన దగ్గర ఉండాలి మీకు రిజర్వేషన్ వర్తించాలి అనుకుంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు బీసీ అయితే బీసీలో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ సర్టి సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఉండాలి ఆర్ మీ స్కూల్ బోనోఫైట్స్ ఇలా ఇవన్నీ సర్టిఫికెట్స్ ఫస్ట్ మీరు ఒకవేళ మీ దగ్గర లేనట్టు లేకపోతే ఇప్పుడే మీరు అన్నీ సర్టిఫికెట్స్ని రెడీ చేసి పెట్టుకోండి సో దట్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఏ ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఇది మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇది మనకి అండ్ మల్టీ జోన్లో ఏ ఏ మీ జిల్లా ఏ జోన్లోకి వస్తుంది అని కూడా మీరు చూసుకోవచ్చు మల్టీ జోన్ వన్ ఆర్ జోన్ టూ అని అండ్ వేకెన్సీస్ ఇక్కడ బ్రేక్ ఆఫ్ వేకెన్సీస్ ఏ సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అలానే కాస్ట్ పరంగా ఏ కాస్ట్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి లైక్ తెలుగులో అయితే మల్టీజోన్ వన్లో జనరల్కి ఓసీలో జనరల్కి టూ ఉన్నాయి అదే ఉమెన్కి వన్ వేకెన్సీ సో ఇలా మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఆ టువెల్ హండ్రెడ్ వేకెన్సీస్లో ఎవరికి ఏ జిల్లా వాళ్ళకి ఏ కాస్ట్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనం మనకి ఇక్కడ ఇచ్చారు అండ్ ఎగ్జామినేషన్ మరి పరీక్ష ఏ విధంగా ఉంటుంది అంటే మనం చెప్పుకున్నాం కదా త్రీ పేపర్స్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది సో ఫస్ట్ పేపర్ వచ్చేసి అందరికీ కామన్ జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ అండ్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఉంటుంది నెక్స్ట్ పేపర్ టూ వచ్చేసి పెడోగాగి ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్ యొక్క పెడోగాగి ఉంటుంది తర్వాత పేపర్ త్రీ వచ్చేసి పర్టిక్యులర్గా మీరు ఏ సబ్జెక్ట్కి అయితే టీచింగ్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ యొక్క మొత్తం ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది లైక్ మీరు తెలుగుకి అప్లై చేసి తెలుగు సబ్జెక్ట్ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ని పరీక్షించేలాగా మొత్తం పేపర్ త్రీలో ఉంటుంది ఈచ్ పేపర్కి మనకి వన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి మొత్తం త్రీ హండ్రెడ్ మార్క్స్కి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో ఇది పీజీటీ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు పేపర్ వన్ సిలబస్ ఏమో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా ట్రై చేయండి ఇది మనకి పేపర్ వన్ సిలబస్ జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ అండ్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ పేపర్ టూ మళ్ళీ పేపర్ వన్లోనే మనకి త్రీ సెక్షన్స్ ఇచ్చారు దెన్ పేపర్ టూలో మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ సో మీరు ఫస్ట్ వన్స్ ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది మీరు తెలుగు అయితే ఇక్కడ ఇచ్చిన పేపర్ టూకి మీ తెలుగు సిలబస్ ఇది అలా పేపర్ త్రీకి మళ్ళీ తెలుగు సిలబస్ ఇది ఒకవేళ మీరు హిందీ అయితే పేపర్ టూకి హిందీ ఈ సిలబస్ చదువుకోవాలి పేపర్ త్రీకి హిందీ ఈ సిలబస్ చదువుకోవాలి సో ఇక్కడ నేను కింద వెబ్సైట్ యొక్క లింక్ ఇస్తాను ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు పీజీటీ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది ఆ నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది మీ సిలబస్ని అలానే మీ క్వాలిఫికేషన్ని ఎలా అప్లై చేయాలని క్లియర్గా చూడొచ్చు మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్